నమస్కారం. నా పేరు నాగమోహన్. నేను బనాయంపల్లి మండలంలోని యానపల్లి గ్రామంలో ఉన్న కృషి జ్ఞాన కేంద్రంలో సమగ్ర బయో జీవ వనరుల కేంద్రం అనే ల్యాబ్లో టెక్నికల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. వ్యవసాయ రంగంలో సూడోమోనాస్ యొక్క ఉపయోగాలు ఏంటి, దాని ప్రాముఖ్యత ఎట్లా, ఇప్పుడు ఎలా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సూడోమోనాస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలలో ఒకటి పెప్టోన్, సోడియం, రెండవది మన వాడుక భాషలో ఉప్పు, మూడవది ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ పౌడర్, నాలుగవది బీఫ్ ఎక్స్ట్రాక్ట్ పౌడర్. సూడోమోనాస్ తయారు చేసే విధానంలో మొదట మనము ఖాళీ గాజు పాత్ర తూకం సరిచూసుకోవాలి. తూకం సరిచూసిన తర్వాత మనము ఎన్ని లీటర్లకు తయారు చేసుకోవాలనుకుంటే అంత మోతాదులో ఈ పదార్థాలన్నింటిని ఒక్కొక్క చొప్పున సీసాలో వేసుకోవాలి. మొదట ఖాళీ గాజు పాత్ర తూకం సరిచూసుకోవాలి. సరిచూసుకున్న తర్వాత టైర్ క్లిక్ చేసినాక దాని వాల్యూ 0కి యాడ్ అవుతుంది. ఈ విధంగా ఖాళీ గాజు పాత్ర తూకం సరిచూసిన ఈ గాజు పాత్రలోకి మనకు కావాల్సిన 4 పదార్థాలన్నింటినీ 15 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకోవాలి. మొదట పెప్టోన్ని 5 గ్రాముల చొప్పున గాజు పాత్రలోకి వేసుకోవాలి. అలాగే ఎన్ఎస్ఎల్ని 5 గ్రాముల చొప్పున ఈ గాజు సీసాలో తూకం సరిచూసుకోవాలి. అలాగే బీఫ్ ఎక్స్ట్రాక్ట్ పౌడర్ 2 గ్రాముల చొప్పున ఈ గాజు సీసాలో తూకం సరిచూసుకోవాలి. చివరగా ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ పౌడర్ 3 గ్రాముల చొప్పున తూకం సరిచూసుకోవాలి. ఈ విధంగా పైన తెలిపిన 4 పదార్థాలను 15 గ్రాములు కొలత వచ్చే విధంగా తూకం సరిచూసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ గాజు బీకర్లో 1 లీటర్ నీటిని తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ లీటర్ నీటిలోకి ఇక్కడ కొలత చూసుకున్న పదార్థాలను ఇందులో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పదార్థాలను నీటిలో పూర్తిగా కలిపేటట్టు ఈ గాజు కడ్డీతో కలయి తిప్పుకోవాలి. దీనిని కొనికల్ ప్లాస్టిక్ అంటారు. ఈ కొనికల్ ప్లాస్టిక్లోకి మనం తయారు చేసుకున్న ద్రావణంను 500 ml చొప్పున ఈ సీసాలోకి పోసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ద్రావణంను 2 కొనికల్ ప్లాస్టిక్ల్లో సమానంగా పోసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఈ మిశ్రమానికి ఇతర సూక్ష్మజీవులు సొరబడకుండా ఉండేందుకు దూరి బిరడాను ఇక్కడ గాజు మూతి దగ్గర గట్టిగా బిగించాలి. ఈ విధంగా ఇక్కడ బిగించినటువంటి దూరి బిరడాకు తేమ అనేది పీల్చుకోకుండా ఉండేందుకు పేపర్తో గట్టిగా కట్టుకట్టాలి. ఈ ద్రావణం సీసాలను ఆటోక్లేవ్ అనే యంత్రంలో ఉంచి స్టెరిలైజేషన్ అనే ప్రక్రియను కొనసాగించాలి.
ఆటోక్లేవ్ అని అంటారు. ఈ ఆటోక్లేవ్ యంత్రంలో మనం తయారు చేసుకున్న ద్రావణం ఇందులో ఉంచి 121.5 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర స్టెరిలైజ్ చేయడం వలన ఆ ద్రావణంలో ఉన్నటువంటి ఇతర సూక్ష్మజీవులు అన్నీ చనిపోతాయి. దీని నుంచి మనకు ప్యూరిఫైడ్ మీడియా అనేది తీసుకోవచ్చు. ఈ ఆటోక్లేవ్లోకి మనం తయారు చేసుకున్న ద్రావణంను ఇందులో ఉంచి ఈ విధంగా గాజు సీసాలను ఉంచిన ఈ ఆటోక్లేవ్ను ఈ విధంగా బిగించుకోవాలి. ఈ విధంగా ఆటోక్లేవ్లో ఉంచినటువంటి ఈ ద్రావణంను 121.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద టెంపరేచర్ నమోదయ్యేటట్టు ఉంచి ఆ తర్వాత 16 నిమిషాల సేపు ఆ విధంగానే స్టెరిలైజ్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేయడం ద్వారా ఆటోక్లేవ్ అనేది రన్ అవుతుంది. ఈ పద్ధతి వలన మనకు ద్రావణంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులన్నీ చనిపోయి స్వచ్ఛమైన ద్రావణం తయారవుతుంది. ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ 1.5 గంట పాటు ఉంటుంది. 1.5 గంట తర్వాత ఈ ప్రక్రియ పూర్తవుతుంది. తయారైనటువంటి ఈ ద్రావణంని చల్లటి ప్రదేశాల్లో ఉంచుకోవాలి. లామినార్ ఛాంబర్ అంటారు. ఈ లామినార్ ఛాంబర్లో మనం ఏ సూక్ష్మజీవిని అయితే పెంచాలనుకుంటున్నామో దాన్ని మాత్రమే పెంచుకోవడానికి అనువైన ప్రదేశము ఇది లామినార్ ఛాంబర్ అంటాము. ఈ లామినార్ ఛాంబర్ను ఈ విధంగా ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత దీనిని స్పిరిట్ ద్రావణంతో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం శుభ్రపరిచిన లామినార్ ఛాంబర్ను ఈ విధంగా యూవీ లైట్ ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా 10 నిమిషముల పాటు ఆన్లో ఉంచిన యూవీ లైట్ను ఆఫ్ చేసిన తర్వాత లామినార్ ఎయిర్ ఫ్లో లైట్ను ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రపరిచిన లామినార్ ఛాంబర్ని గ్యాస్ ఫ్లేమ్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ ద్రావణంతో కూడిన ఈ గాజు సీసాలని ఫ్లేమ్కు దగ్గరగా ఉంచుకోవాలి. ఈ విధంగా ఈ ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి. వెలుగుతున్న ఫ్లేమ్ దగ్గరగా మనం ప్యూరిఫై చేసిన ఈ ద్రావణంని ఉంచుకోవాలి. సూడోమోనాస్ పెరగగా తయారైనటువంటి ఈ ద్రావణంను తీసుకొని ఇందులో ఉంచుకోవాలి. ఈ విధంగా ఉంచినటువంటి ఈ ద్రావణంలో ఈ పేపర్ను తీసివేయాలి. ఈ పేపర్ తీసివేసిన తర్వాత ఉన్నటువంటి ఈ దూది బిరడాన్ని కూడా లూజ్ చేసుకోవాలి. ఈ విధంగా శుద్ధి చేయబడిన ఈ ద్రావణంలోకి ఈ సూడోమోనాస్ ద్రావణంని కలుపుకోవాలి. ఇది ఫ్లేమ్కు దగ్గరగా ఉంచుకొని కలుపుకోవాలి. ఉన్నటువంటి ఈ ద్రావణంలోకి
సూడోమోనాస్ ద్రావణంని కలుపుకోవాలి. ఈ విధంగా సూడోమోనాస్ కలిపినటువంటి ఈ సీసాకు ఈ మూతి దగ్గర ఈ దూరి బిరడాన్ని బిగించుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమంతో కూడిన ఈ సీసాలను కదలిక యంత్రం మీద ఉంచుకోవాలి. సూడోమోనాస్ కలిపినటువంటి ఈ సీసాను ఈ కదలిక యంత్రం మీద అమర్చుకోవాలి. ఈ విధంగా అమర్చినటువంటి ఈ కదలిక యంత్రం ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆన్ చేయడం వలన ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరగడం వలన దీనిలో ట్రాన్స్ఫర్ చేసినటువంటి సూడోమోనాస్ అనే కల్చరు చాలా తొందరగా పెరుగుతుంది. ఇరవై నాలుగు గంటల పాటు ఈ కదిల యంత్రం మీద అమర్చినటువంటి ఈ ద్రావణంలోని సూడోమోనాస్ అనే సూక్ష్మజీవి చాలా తొందరగా పెరుగుతుంది. ఈ విధంగా కదిల యంత్రం మీద అమర్చినటువంటి ఈ సూడోమోనాస్ అనే ద్రావణము పెరిగి ఈ విధంగా తయారైనది. ఇలా ఇరవై నాలుగు గంటల పాటు తిరుగుతున్నటువంటి ఈ కదిల యంత్రాన్ని మొదటగా ఆఫ్ చేసుకోవాలి. ఇలా కదిల యంత్రంని ఆఫ్ చేసిన తర్వాత సూడోమోనాస్ అనే సూక్ష్మజీవి ఈ సీసాలో ఎలా పెరిగిపోయిందో చూడండి. ఇప్పుడు మనకు కావాల్సిన సూడోమోనాస్ అనే సూక్ష్మజీవి తయారైనది. ఈ తయారైన సూక్ష్మజీవిలోని కాలనీస్ని లెక్క పెట్టుకోవాలంటే మనం సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలము. దీనిని బైనరీ మైక్రోస్కోప్ అంటారు. దీనిని ఉపయోగించి మనం దీని సూడోమోనాస్ ద్రావణంలో ఎన్ని రకాల కణాలు ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. ఇలా బైనరీ మైక్రోస్కోప్ ఉపయోగించిన సూడోమోనాస్లో మనము 2 × 10.6 2 × 10⁶ కణాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇలా తయారైనటువంటి ఈ సూడోమోనాస్ ద్రావణంను 1 లీటర్ ద్రావణానికి 3 కేజీల తెల్లటి శుద్ధపొడిని కలుపుకోవాలి. ఇలా తెల్లటి శుద్ధపొడితో కలుపుకోవడానికి ముఖ్య కారణము, ఇప్పుడు ద్రావణం రూపంలో ఉన్నటువంటి సూడోమోనాస్ కాలం పరిమితి 3 నెలలు మాత్రమే. అదే తెల్లటి శుద్ధపొడి రూపంలో ఉన్నటువంటి సూడోమోనాస్ కాల పరిమితి 6 నెలల వరకు ఉంటుంది. కాబట్టి దీన్ని తెల్లటి శుద్ధపొడితో కలుపుకోవాలి. ఇలా సూడోమోనాస్ కలిపినటువంటి తెల్లటి శుద్ధపొడిని నీడ ఉన్న ప్రదేశంలో దానిలో ఉన్న మొత్తం తేమంతా ఆరిపోయేదాకా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూపించినటువంటి శుద్ధపొడిలో సూడోమోనాస్ ద్రావణంని కలుపుకోవాలి. కలిపినటువంటి ఈ పొడిలోని తేమ మొత్తం ఆరిపోయేదాకా నీడ ఉన్న ప్రదేశంలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఆ పొడిని మెత్తగా దంచి ఇలా ప్యాకింగ్లో ప్యాకెట్ చేసుకోవాలి. విధంగా తయారైనటువంటి ఈ సూడోమోనాస్ని ప్రత్యక్షంగా పొలాల్లో వివిధ పద్ధతుల్లో వాడుకోవచ్చు. ముఖ్యంగా వరిలో 3 పద్ధతులు ఉంటాయి. 1, విత్తన శుద్ధి చేసుకోవడానికి వాడుకోవచ్చు. 2, నార శుద్ధి చేసుకోవడానికి వాడుకోవచ్చు. 3, పిసికారికి వాడుకోవచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి సూడోమోనాస్ని పొలాల్లో వివిధ పద్ధతుల్లో వాడుకోవచ్చు.
ముఖ్యంగా వరిలో కానీ మిరపలో కానీ ఇతర పండ్ల తోటల్లో కానీ సంభవించే వేరుకులు తెగుళ్ళను రాకుండా నివారించుకోవచ్చు. అలాగే చలికాలంలో వచ్చే బూడిద తెగుళ్ళని, ఎండు తెగుళ్ళని కానీ, మచ్చ తెగుళ్ళని కానీ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా వీటిని పిచికారీ చేసుకోవచ్చు. ఈ సూడోమోనాస్ని ముఖ్యంగా పిచికారీ పద్ధతిలో అయితే ట్యాంకుకి 100 గ్రాములు చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే మామూలుగా ఎరువుతో కలిపి చల్లుకోవాలనుకుంటే ఎకరాకు 2 కేజీల చొప్పున కలిపి చల్లుకోవాలి. అలాగే వివిధ రకాల పండ్ల తోటల్లో ముఖ్యంగా వేరుకులు తెగులు రాకుండా ఉండేందుకు ఈ సూడోమోనాస్ని వేప పిండితో కానీ లేకపోతే పశువుల ఎరువుతో కానీ కలుపుకొని చెట్లు మెదళ్ళ దగ్గర వేసుకోవాలి. ధన్యవాదాలు.